హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చలికాలం వచ్చేసింది కదా, మరి ఈ చలికాలంలో పిల్లలు అలానే పెద్దవాళ్ళు అందరూ జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదా. మరి ఈ జలుబు దగ్గు నుంచి వెంటనే ఉపశమనం లభించే మన వంటింటి వైద్యాన్ని ఇప్పుడు చూద్దాము. కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, కొంచెం పసుపు, 1/2 స్పూన్ వాము, 1 చిన్న అల్లం ముక్క పైన పీల్ తీసేసి పెట్టుకుందాము, అలానే 1/2 స్పూన్ జీలకర్ర, 1 10 మిరియాలు, ఇంకా 1 గ్లాస్ వాటర్, సుమారుగా 1/2 లీటర్ ఉంటుంది. 1/2 లీటర్ వాటర్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న పసుపు అలానే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ గిన్నెలో వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఈ వాటర్ మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ సగం అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందాము. సుమారుగా 1/2 గంట సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఈ కషాయాన్ని లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న మసాలా పదార్థాలన్నీ కూడా బాగా ఉడికి వాటిలో నుంచి బాగా రసం అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ కషాయాన్ని ఉదయం సాయంత్రం 2 పూటల 3 రోజులు తాగారంటే జలుబు దగ్గు పూర్తిగా తగ్గిపోతాయి. ఇలా సగం అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. పెద్దవాళ్ళైతే 1 కప్పు వరకు తాగవచ్చు, వేడివేడిగా తాగండి. అదే చిన్నపిల్లలకైతే కొంచెం చల్లార్చి గోరువెచ్చగా అయిన తర్వాత 1/2 కప్పు వరకు ఇవ్వండి. నేను చూపిస్తున్న క్వాంటిటీలో చిన్నపిల్లలకి సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, జలుబు దగ్గును తగ్గించే మన ఇంటి వైద్యం. మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.